కాంగ్రెస్ సీనియర్ నేత మిలిందేవర కరెక్ట్గా రాహుల్ గాంధీ పాదయాత్ర అదే న్యాయయాత్ర ప్రారంభించిన టైంకే రాజీనామా చేశారు. భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభమవుతున్న రోజునే కాంగ్రెస్కి గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి మిలిందేవర కాంగ్రెస్ వీడి శివసేన షిండే వర్గంలో చేరారు. ఆదివారం ఉదయం సామాజిక మాధ్యమం ఎక్స్లో తన రాజీనామాను ప్రకటించిన మిలింద్ మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాసంలో సీఎం సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి మురళీదేవర కుమారుడైన మిలింద్ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. శివసేనలో చేరిన అనంతరం మిలింద్ కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు చేశారు. 30 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది, కానీ ఇప్పుడు ఆ పార్టీ ముందులా లేదు. పారిశ్రామికవేత్తలను వ్యాపారవేత్తలను దూషిస్తోంది, వాళ్ళని దేశద్రోహులు అంటూ నిందిస్తోంది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశాభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. ఆ పార్టీ నిర్మాణాత్మక సూచనలపై దృష్టి పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మిలింద్ వ్యాఖ్యానించారు. భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభ రోజున మీడియా దృష్టి దానిపై ఉండకుండా చేసేందుకే ప్రధాని మోడీ పన్నిన కుట్ర ఇదని, అందులో భాగంగానే మోడీ నిర్ణయించిన సమయానికి మిలింద్ రాజీనామా చేశారు. మరోవైపు కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వాస్తవంగా అసలు గొడవ ఏంటంటే దక్షిణ ముంబై లోక్సభ సీట్ని కాంగ్రెస్ శివసేన ఉద్దవ్ ఎన్సీపీ కూటమిలో భాగంగా శివసేన వర్గానికి కేటాయిస్తున్నట్టు తెలియడంతో ఇక తనకు అక్కడ టికెట్ దక్కదనే అభిప్రాయంతోనే మిలింద్ కాంగ్రెస్ పార్టీని వీడారని కనబడుతోంది. దక్షిణ ముంబై నుంచి మిలింద్ 2004-2009 గెలిచారు. 2011-14 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014-19 ఎన్నికల్లో అదే స్థానం నుంచి శివసేన నేత అరవింద్ సావంత్ చేతిలో ఓటమి పాలయ్యారు.